రియాలిటీ షోస్లో ఏ కంటెస్టెంట్కి రానని ఓట్లు సంపాదించాడు కౌశల్. బయట అతడి క్రేజ్ బాగానే పెరిగిపోయింది. దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలో కౌశల్కి బాగా తెలుసు. బిగ్ బాస్ సీజన్ 1లో విజేతగా నిలిచిన శివబాలాజీకి బిగ్ బాస్ కారణంగా పెద్దగా క్రేజ్ ఏమీ రాలేదనే చెప్పాలి. కానీ కౌశల్ విషయంలో అలా కాదు. బిగ్ బాస్ సీజన్ 2తో ఈ మోడల్ కమ్ యాక్టర్కి అన్ని విధాలా లాభాలే కలుగుతున్నాయి. హైదరాబాద్లో జరుగుతున్న చాలా ఈవెంట్స్కి కౌశల్ని అతిథిగా పిలుస్తున్నారు. తన మోడలింగ్ ఏజెన్సీకి వచ్చే కాంట్రాక్ట్స్ కూడా బాగా పెరిగాయట. ర్యాంప్ వాక్ చేయడానికి, అతిథిగా రావడానికి రెండు విధాలుగా చార్జ్ చేస్తున్నాడట కౌశల్. అతడికున్న క్రేజ్ కారణంగా నిర్వాహకులు కూడా భారీ మొత్తాన్ని ఇవ్వడానికి వెనకడుగు వేయడం లేదు. ఇప్పుడు కౌశల్ గోవాలో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేస్తున్నాడట. దానికి కారణం అతడి కంపెనీకి కోస్టల్ సిటీల నుండి కాంట్రాక్టులు వస్తుండడంతో ప్రత్యేకంగా ఈ మీట్ని ఏర్పాటు చేస్తున్నాడట. మొత్తానికి బిగ్ బాస్ షోతో కౌశల్కి మంచి లాభమే జరిగిందని చెప్పాలి. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.